హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగింటి అమ్మాయి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు బజ్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పచ్చిమిర్చి బజ్జీతో కాకుండా ఒకసారి ఇలా ఆలు బజ్జీ ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు వరకు శనగపిండి తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల బజ్జీ అనేది కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది. అలాగే చిటికెడు పసుపు 1 స్పూన్ వరకు, కారం 1 స్పూన్ వరకు వాము వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఏ బజ్జీ వేయడానికైనా పిండి ఇలానే కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీలకైనా అలాగే అరటికాయ బజ్జీకి కూడా ఇలానే కలుపుకోవాలి. ఇలా అయితే పిండి బాగుంటుంది, మనం వేసినప్పుడు ఆయిల్లో విడిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎంత థిక్గా ఉండాలి. ఇప్పుడు ఆలుని కట్ చేసుకుందాం. మరి సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం లావుగా ఉందంటే ఫ్రై చేయడానికి టైం పట్టిద్ది, లోపల కుక్ అవ్వదన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది లోపల కూడా. ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా, ఇందులో ఆలుని వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో వేసుకోవటమే. చూడండి ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలాగే అన్ని బజ్జీలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత రెండు వైపులు తిప్పుకుంటూ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల ఆలు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ ఆలు బజ్జీ రెడీ. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఆలు బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుంది. సైడ్కి కొంచెం ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని తిన్నారంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేయాలో కూడా వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.